పరమగీతాల నుండి మనం ధ్యానిస్తున్నాం. 40 రోజులు కూడా పరమగీతాల్లో ఒక ముఖ్యమైన వాక్యం, కీవర్డ్ పరమగీతాలు 5:9, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అని యెరూషలేము కుమార్తెలు లేక శూలమతి యొక్క చెలికత్తెలు శూలమతిని అడుగుతున్నారు. 9వ వచనంలో, స్త్రీలలో అధిక సుందరి వగదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణం చేయించుకున్నట్టు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? అప్పుడు ఆమె జవాబు 10వ వచనం నుండి 16వ వచనాల వరకు తన ప్రాణ ప్రియుని గురించి ఆమె వివరిస్తుంది. 4 అధ్యాయాలు మనం ధ్యానించినాము 10 రోజుల్లో. ఇది 5వ అధ్యాయంలో ఈరోజు ప్రవేశిస్తున్నాం. 5వ అధ్యాయంకి వచ్చినప్పుడు ఇక్కడ ప్రాణప్రియుడు మాట్లాడుతున్నాడు, అలాగే శూలమతి ప్రియురాలు మాట్లాడుతుంది. యెరూషలేము కుమార్తెలు 9వ వచనంలో శూలమతికి ప్రశ్న ఇస్తున్నారు, స్త్రీలలో అధిక సుందరి వగదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అని అడుగుతున్నారు. 10 నుండి 16 వచనాలు ఆమె జవాబు చెబుతుంది. షీఈస్ రిప్లయింగ్ టు దేర్ క్వశ్చన్. మీరు 10 నుండి 16 వచనాలు మీరు చదివితే అన్నీ ప్రాణప్రియుని గురించి ఉన్న వివరణ. 4వ అధ్యాయంలో మనం చూసినాము ప్రాణప్రియుడు తన ప్రియురాల గురించి వివరణ, అంటే బోత్ అడ్మైర్ ఈచ్ అదర్. ఎవరు వీరు? ఈరోజు కొత్తగా వింటున్న వారి కొరకు ఒక మాట తిరిగి నేను చెప్పాలి. పరమగీతాల్లో ఇట్స్ ఎ లవ్ ట్రయాంగిల్, అంటే త్రికోణం అంటారు కదా. ఇద్దరు వ్యక్తులు ఒకరిని ప్రేమిస్తున్నారు. రాజైన సొలొమోను ప్రతి విధమైన భోగభాగ్యాలతో రాజు, అధికారం ఉంది, మరి ఆయనకు అంతస్తుంది, ఈజ్ ద కింగ్. ఒక రాజు ప్రేమను కూడా తృణీకరించి స్వచ్ఛమైన తన ప్రేమను ఒక సాధారణమైన ఒక వ్యక్తి, గొర్రెల కాపరి, తన హృదయాన్ని ఇచ్చేస్తుంది. ఆ గొర్రెల కాపరి కూడా శూలమతి అనే ఈ నల్లని పిల్ల, ఊరు పిల్ల, ఆమెను ఎంతగా ప్రేమిస్తున్నాడు. వీరిద్దరి మధ్యలో మిక్కటమైన ప్రేమ. ఇది సంఘము వధువు అని, ప్రభు వరుడని, వీరి మధ్యలో సంఘానికి అలాగే యేసు ప్రభుకున్న ప్రేమ బాంధవ్యాన్ని సూచిస్తుంది. లోకము భోగము, సొలొమోను రాజు, సొలొమోను రాజు ఎంత ఆకర్షించినా ఆమె మాత్రం దానికి గొప్ప. హర్ హోల్ హార్ట్ ఈజ్ డెడికేటెడ్ ఫర్ ది షెపర్డ్ బాయ్. అందుకే ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినా తిరస్కారంతో అతడు త్రోసివేయబడు. కమెంటరీస్ చాలా ఉంటుంది. ఐ గో బై ద స్టాండర్డ్ కమెంటరీ, డేట్స్ కమెంటరీ. అయితే దాంట్లో ఈ విధంగా వివరించబడింది, అది చాలా చక్కని వివరణ. సొలొమోను యేసు ప్రభువుకు సాదృశ్యంగా పెట్టలేము. ఆయన జీవితం అంతా తారుమారుగా ఉంది. హీ కెనాట్ రిప్రజెంట్ జీసస్. కనుక ఈ స్వచ్ఛమైన ప్రేమ, ఇద్దరి కలయిక చాలా అద్భుతంగా సొలొమోనే వివరించినాడు. ఆయన రాసిన గీతాలన్నింటిలో పరమగీతం ఇది, ఉన్నతమైన గీతం. ఇది చాలా పవిత్రమైందని యూదులు ఎంచుతారు. నేను చెప్పాను కదా 30 సంవత్సరాల వరకు ఇది చదవనియరు. ఇట్స్ కన్సిడర్డ్ వెరీ హోలీ బికాస్ దే మిస్ఇంటర్ప్రెట్. అది చదివి త్రోవ తప్పుతారేమో అని భయపడి యవనస్తులకు ఇది మరుగు చేసి పెడతారు. కానీ దేవుని ఆత్మతో నింపబడిన వారికి దేవుని ఆత్మనే సమస్తం బయలుపరుస్తుంది. దేవుని స్తోత్రం. కాబట్టి పరమగీతాలు శిల్వ ధ్యానాల్లో ఎందుకు మీరు ఎంచుకున్నారంటే, నేను ఎంచుకోలేదు, ప్రభువు నన్ను నడిపించినాడు. ఎందుకంటే శిలువ ప్రేమలో మనము పరమగీతాల్లో చూపిన ప్రేమ అంతా కూడా కనబడుతుంది. ప్రేమ మరి యేసు ప్రభు మన పట్ల చూపిన ప్రేమ స్పష్టంగా పరమగీతాలు ధ్యానిస్తుంటే మనకు అర్థమవుతుంది. వరుడైన యేసు ప్రభు
వధువైన తన సంఘం కొరకు ప్రాణం పెట్టినాడు, రక్తాన్ని చిందించినాడు. ఇంకంతకంటే ఏం కావాలి? ప్రాణం పెట్టినంతగా మనల్ని ప్రేమించినప్పుడు ఆ ప్రేమను గురించి ధ్యానించడమే కదా ఉన్నతమైన కార్యం. కాబట్టి ఈరోజు మనం పరమగీతాల 5వ అధ్యాయంకు వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు దట్ 5th చాప్టర్. ఇక్కడ ప్రాణప్రియుడు అంటున్నాడు, నా సహోదరి ప్రాణేశ్వరి, నా ఉద్యానవనమునకు నేను ఏతెంచితేను, నా జటామాంసిని నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను, తేనెయు తేనెపట్టును భుజించున్నాను, క్షీర సహిత ద్రాక్షారసము పానము చేయుచున్నాను. చూడండి, ఇద్దరు ప్రేమికులను మనం గమనిస్తే ఈచ్ వన్ నీడ్ దేర్ కంపెనీ, దే కెనాట్ లివ్ వితౌట్ ఈచ్ అదర్. చూడండి, ప్రేమికులు ఎప్పుడు కూడా వారిద్దరూ ఒకే దగ్గర ఉండాలని కోరుతారు. నువ్వెక్కడో నేనెక్కడో కాదు, ఆల్వేజ్ ది యర్న్ టు బీ టుగెదర్. మరి అలాగే వరుడు ప్రభు కూడా ఎప్పుడు తన సంఘాన్ని ఎంత వికటంగా ప్రేమిస్తున్నాడంటే సంఘములో ఆయన సంచరించేవాడు. దేవుని స్తోత్రం. మనమందరం ఇక్కడ కూడుకున్నప్పుడు ప్రభు ఎక్కడో ఉండడు, మన మధ్యలోనే వస్తాడు. అందుకే గొప్ప వాగ్దానం, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా పేరట కూడతారో నేను అక్కడికి వచ్చేస్తాను. ఒకసారి హల్లెలూయా చెప్దామా? హీ లవ్స్ టు బీ విత్ ద పీపుల్, హిజ్ ఓన్ పీపుల్. అలాగే నువ్వు ఒంటరిగా ఉంటే ఇంకా ఆయన చాలా ఇష్టం, సమూహంలో వస్తాడు. ఆయనను ఒంటరిగా ఏకాంతంగా నీ హృదయం కుమ్మరించి ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు కూడా వెంటనే గగనము చీల్చుకొని వచ్చేస్తాడంట. నీ సమస్యలన్నీ గచ్చ పొదల వలె ఉంటే కూడా కాల్చి పడేస్తాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దట్ ఈస్ కాల్డ్ ప్రేయర్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్రేయర్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద బాండ్ ఆఫ్ లవ్ బిట్వీన్ యూ అండ్ యువర్ లవర్ జీసస్. చూడండి, ఇక్కడ అంటున్నాడు, ఉద్యానవనంకు నేనున్నాను, నువ్వు వచ్చేసాయి. హీ ఎర్నింగ్ ఫర్ ద ఫెలోషిప్ విత్ హిజ్ బిలవడ్. పిలుస్తున్నాడు, నా ఉద్యానవనంకు నేను ఏతించేను, వచ్చేసాయి నా దగ్గరికి. మరి నీవు నా ప్రాణేశ్వరి, ఎంత బాగుంది మాట ప్రాణము. నేను సంధి సమాసాలు చూస్తే ప్రాణము ప్లస్ ఈశ్వరన్, ప్రాణానికి ఆమె ఓనర్షిప్ అన్నమాట. అంటే షీఈ్ మై లైఫ్. అంటే ఆ ప్రాణము, ఆమె ప్రాణము ఇతని ప్రాణము ఏకమైపోయింది అన్నమాట. షీఈ్ ద ఓనర్ ఆఫ్ మై లైఫ్ అన్నట్టు పిలుస్తున్నాడు. నా సహోదరి అంటే నిన్న ఎక్స్ప్లెయిన్ చేశాను నేను, సహా ప్లస్ ఉదరం ఒకటే కడుపు నుండి పుట్టినవారు. మనమందరం కూడా సహోదరులం, సహోదరీలం. మనకు ఒకటే తండ్రి. యేసు ప్రభు కూడా ఏమని పిలుస్తాడు? తండ్రి అని పిలుస్తాడు. అందుకే వరుడైన ప్రభు తన వధువును కూడా ఈ మాట సహోదరి అని పిలుస్తున్నాడు. ప్రేమ పుట్టుకొస్తే ఎన్నో పేర్లు వస్తాయి నోట్లో కదా, ఎన్నెన్నో పేర్లతో మనం ప్రేమించేవాడిని పిలుస్తూ ఉంటాం. అదే ప్రేమ కరువు అయితే పేర్లన్నీ మారిపోతాయి, ఏమన్నా పెట్టి తిడతాం. అందుకే ప్రేమ పూర్ణతను సూచిస్తుంది ఇక్కడ. ఆమె యొక్క సన్నిధి, ఆమె సహవాసాన్ని కోరుతూ ఉన్నాడు. జటామాంసిని గంధవర్గములను కూర్చుకొని చున్నాను. జటామాంసి అత్తరు, మరి మనకు తెలుసు చాలా పర్యాయములు దేని గురించి చెప్పబడింది. తేనె తేనె పట్టు నేను భుజించున్నాను. తేనె తేనె పట్టు ఇవన్నీ కూడా దేవుని వాక్యానికి సూచనగా ఉంది. దేవుని వాక్యము తేనె కంటేనూ, జుంటి తేనె ధారల కంటేనూ అతి మధురమైంది. నువ్వు దేవుని సన్నిధికి వస్తే కదా తేనె దొరికేది నీకు. నువ్వు రాత్రంతా ఒకవేళ సన్నిధికి రాకుంటే ఈ తేనె తేనె పట్టు అంతా కూడా కోల్పోతావు. కాబట్టి దేవుని సన్నిధికి, లేక యేసు ప్రభు ఉన్న చోటికి నువ్వు వస్తే తప్పకుండా మధురమైన దేవుని వాక్యాన్ని, తేనె పట్టు లాంటి దేవుని వాక్యాన్ని నీవు అందుకుంటావు. హీస్ కాలింగ్ హిస్ బ్రైడ్, పిలుస్తూ ఉన్నాడు అన్నమాట. క్షీర సహిత ద్రాక్షారసం, క్షీరం అంటే పాలు, సహిత ద్రాక్షారసం మనకు తెలుసు. నీ ప్రేమ ద్రాక్షారసము కంటే నిన్నైనది. ద్రాక్షారసమైనా, పాలైనా, తేనె అయినా, తేనె పట్టైనా, ఇవన్నీ కూడా శరీరానికి పోషక విలువలను ఇచ్చేది. ఇట్ స్ట్రెంగ్థెన్స్ యువర్ బాడీ. దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు మనకు శరీరము, ఆత్మ, ప్రాణం ఎంతో బలపరచబడుతుంది. దేవుని స్తోత్రం. ఇవన్నీ భుజించి నువ్వు బలపరచబడాలి. చూడండి, లోకంలో నీకు శక్తి కానీ, త్రాణి కానీ, సామర్థ్యం కానీ, నీకు ఉనికి కానీ ఇవ్వడానికి లోకంలో ఏమీ లేదు. సరుకులు సామాన్లే దొరుకుతాయి. కానీ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు బలము, సౌందర్యము, ఘనత, ప్రభావము, సత్తా దొరుకుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఓ, దట్స్ వై యూ హ్యావ్ టు కమ్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. చూడండి, పిలుస్తున్నాడు తన ప్రాణేశ్వరిని, రా నీకు నేను నిన్ను శక్తితో నింపుతాను, రమ్మని పిలుస్తున్నాడు. సువార్తలు మీరు చూసినా యేసుప్రభు ఎప్పుడు కూడా పిలుస్తూ ఉంటాడు. నేను మీకు వివరించిన ఏమని పిలుస్తాడు? పాపులారా రండి,
మీ పాపము రక్తం వలె ఎర్రగున్నా కానీ నేను దాన్ని హిమం కంటే తెల్లగా చేస్తాను, కెంపు వలె ఉన్నా కానీ నేను గొర్రెబొచ్చు కంటే తెల్లగా, రమ్మని ఉన్న పిలుపు మీరు చూస్తారు, ప్రయాసంతో భారంతో కృంగి కృషించి రోగంతో ఉన్న రమ్మంటాడు, ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జనలారా మీరు నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటాడు, దప్పికొని వరలారా రండి అంటాడు. అంటే దేవుని సన్నిధిలో నీ దప్పిక తీరుతుంది, నీ యొక్క ఆకలి తీరుతుంది, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే అంటాడు. సమరస్థితితో అంటాడు, మరి ఈ నీళ్లు తాగితే నీకు మరీ మరీ దప్పిక కలుగుతుంది, నేను ఇచ్చే నీళ్లు తాగితే నీకు ఎన్నడు దప్పిక రాదు. చప్పట్లు కొట్టి దేవుని సిద్ధం హల్లెలూయా. చండి, దప్పికొని వాళ్ళని పిలుస్తున్నాడు, పాపం చేసేవాడిని పిలుస్తున్నాడు, భారాలు మోసేవాడిని పిలుస్తున్నాడు, ఆకలితో ఉన్నవాడిని పిలుస్తున్నాడు, అంటే కృంగిపోయిన వాడిని పిలుస్తున్నాడు. యేసు ప్రభు ఎప్పుడు కూడా రమ్మని పిలుస్తూ ఉంటాడు, తన వధువును రమ్మంటున్నాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. నా సఖులారా భుజించుడి, లెస్సగా పానము చేయుడి, స్నేహితులారా పానము చేయుడి. కొందరు అంటున్నారు ఈ వరుస దేవుడు చెప్పిన మాట, దేవుడు అనే పదం లేదు పరమగీతాలు మీద అధ్యాయాలు మీరు చూస్తే, దెర్ ఇస్ నో వర్డ్ గాడ్ బట్ యు కెన్ ఫీల్ గాడ్. అంటే కరెంటును మనం ఏం చూడం, కానీ కరెంటును చూడం కానీ దాని ఎఫెక్ట్స్ చూస్తాం. పంకా తిరుగుతుంది అంటే ఏమున్నట్టు, కరెంటు ఫ్లో ఉన్నట్టు. అలాగే యు కెన్ ఫీల్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద మైటీ లవ్ ఆఫ్ గాడ్. దేవుడు అని పేరు లేకున్నా దేవుని ప్రేమను నీవు ధ్యానిస్తున్న కొలది నీకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ దేవుని పిలుపు, స్నేహితులారా రండి పానం చేయండి, మరి సఖులారా ఫ్రెండ్స్ భుజించుడి, లెస్సగా పానము చేసే యూనివర్సల్ ఇన్విటేషన్. క్రైస్తవ్యంలో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక జాతికి, ఒక తెగకు, ఒక గుంపుకు జరిగిన నిర్ణయించిన కార్యాలు కాదు. యేసు ప్రభు నీ వేరు ప్రియుని కంటే నీ ప్రియుని విశేషం ఏమంటే, ఎవరు కూడా ఈ లోకానికి జగద్రక్షకుడుగా రాలేదు, సర్వలోక పాప పరిహారార్థం రాలేదు, యేసు ప్రభు ఒక్కడే వచ్చినాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. అందుకే మరి నేను ఈ సేవ ఆరంభించినప్పుడు ఒక పెంటికాస్టల్ ఫ్యామిలీలో పుట్టిన మా నాన్నగారు గొప్ప దైవజనుడు అయిన నా దర్శనము సకల జనులకు ఉండాలి అనుకుని చిన్నప్పుడే నాకు ఇది వాక్యం తట్టింది. ఎందుకంటే దే గాడ్ ఈజ్ నాట్ పార్షల్, గాడ్స్ లవ్ ఈజ్ ఫర్ ఎవ్రీవన్, యేసు క్రీస్తు అందరికీ ప్రమాణం. హల్లెలూయా. నా యుద్ధకు వచ్చు వారిని నేనెంత మాత్రము ప్రోత్సహించను. హల్లెలూయా. కాబట్టి ఆయన పక్షపాతము లేని దేవుడై ఉన్నాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో చూడండి, ఇక్కడ నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజల్లోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసి గనక వారు భూలోకమందు ఏలుదురను కొత్త పాట పాడు. ప్రతి ప్రజలోను ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజల ప్రతి జనములోను దేవుడు మనుషులను ఏం చేసినట కొన్నాడంట, కొనుక్కున్నాడు. ఏం పెట్టుకున్నాడు? రక్తం. హల్లెలూయా. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. మనమే పేర్లు పెట్టుకుంటాం, బోర్డు తగిలించుకుంటాం, రెక్కలు ఎగరేస్తూ ఉంటాం, ఇది మా సంఘం, ఇది మీ సంఘం అని. ఎవరి సంఘం కాదు, క్రీస్తు సంఘము. దేవుని స్తోత్రం. సంఘాలన్నీ కలిస్తే వధువు సంఘం అవుతుంది. ద చర్చ్ ఆన్ ద హోల్ ఇస్ కాల్డ్, ఇట్ ఈస్ యూనివర్సలీ కాల్డ్ యాజ్ ద బ్రైడ్. అందుకే ఈ పరమగీతాలకు ఇంత విలువ. కనుక అంటున్నాడు రమ్మని పిలుస్తూ ఉన్నాడు. 2వ వచనంలో శూలమతి మాట్లాడుతుంది, ఎంత రమ్మని పిలిచినా చాలా బద్దకొస్తులైతే ఆ యొక్క పిలుపును వారు లెక్క చేయరు కదా. ఈమె ప్రాణప్రియుణ్ణి బాగానే ప్రేమిస్తుంది, కానీ ఈ వచనాలు మీరు చూస్తే ఆమెలో కూడా కొద్దిగా సోమర్తనం, కొద్దిగా బద్ధకం ఉందని అనిపించింది నాకు. 2వ వచనంలో ఆమె మాట్లాడుతుంది, నేను నిద్రించినే కానీ నా మనస్సు మేలుకొని ఉన్నది, నా సహోదరి నా ప్రియులారా నా పౌరమా నిష్కలంకురాల ఆలకింపు నా తల మంచుకు తడిసినది. ఇది ప్రాణప్రియుడు చెప్పే మాటలు. ఏమంటున్నాడు, నేను నిద్రించినాను కానీ నా మనసంతా నా ప్రియురాల మీదనే ఉంది, నా సహోదరి నా ప్రియురాల నా పౌరమ, పౌరమ అంటే పరిశుద్ధమైంది, నిష్కలంకురాలు కపటము లేనిది, విను నా తల మంచుకు
తడిసినది. అంటే ఇవన్నీ కూడా యేసు ప్రభు సిలువలో పడిన శ్రమలకు సాదృశ్యంగా ఉందని మనం తీసుకోవాలి. మరి ప్రయాసం ప్రభు సంఘం కొరకు పడిన ప్రయాసంగా మనం ఎంచుకోవాలి. నా తల మంచుకు తడిసిపోయింది. తర్వాత అంటే గెత్సెమనే తోటలో యేసు ప్రభు ఎంతగా విలపించినాడు. దుఃఖాక్రాంతుడై చింతాక్రాంతుడై మరి చెమట రక్తంగా మారినంతగా ఆయన ఎంత వ్యసనాక్రాంతుడుగా విలపించినాడు కదా, అది సంఘం కొరకే కదా. ఇంకా సిలువ మరణం ఉన్నది ఆసన్నమైందన్నప్పుడు ఆయనలో అంత బాధ కలిగిందని మనకు అర్థమవుతుంది. తర్వాత మరి తన ప్రియురాల్ని సంబోధిస్తున్నాడు. నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులను తడిసింది, నేనంతా తడిసిపోయినాను. మరి నాకు తలుపు తీయమని నా ప్రియుడు వాకిలి ప్రియుడు చెప్పిన మాటలు ఈమె ఎత్తిపట్టి చెప్తుందన్నమాట. నా ప్రియుడు ఇలాగ అంటున్నాడు, నా ప్రియుడు నన్ను ఇలా పిలుస్తున్నాడు, నా సహోదరి, నా ప్రియురాల, నా పావురమ్మ, నిష్కలంకులారా అని నన్ను పిలుస్తూ నా తల మంచు తడిసిపోయింది. నా వెంట్రుకలు రాత్రి కొరియు చినుకులకు తడిసిపోయింది. నేను తలుపు తడుతున్నాను, తలుపు దగ్గర నిలబడి తడుతున్నాను, తొందరగా తలుపుది నా ప్రియుడు అంటున్నాడని చెప్తుంది ప్రియురాలు. నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. ఇది మనం ధ్యానిస్తున్నప్పుడు నాకు ప్రభు ఎప్పుడు కూడా తడుతూనే ఉంటాడు. ఫర్ మీ ఇట్ అపియర్డ్ యాజ్ ఇఫ్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ జెంటిల్మెన్. పురుషుల్లో కూడా చాలామంది పురుషులను మనం చూస్తూ ఉంటాం, వారికి కొందరు చాలా రఫ్ అండ్ టఫ్ ఉంటారు, కొంతమంది చాలా సున్నితంగా ఉంటారు. మన ప్రభు ఒక ప్రియునికి సూచనగా ఉన్నాడు కదా, వరునికి సూచనగా ఉన్నాడు. ఎక్కడ కూడా తలుపు నెట్టేసుకొని లోపలికి రావడం అలా చేయలే. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, నేను తలుపునొద్ద నిలిచి నేను తలుపు తట్టుచున్నాను. ఏంటి, ఆయన సర్వశక్తుడైన దేవుడు కదా, ఆయన ఇట్లా నెట్టుకుంటూ రావచ్చు కదా, నెట్టాడు ఆయన. గాడ్ ఆల్వేస్ గివ్స్ ఎ చాయిస్ ఫర్ యూ. చూడండి, నీ యొద్ద నీకు మరణము జీవం ఉంటుంది, మేలుంటుంది కీడుంటుంది, చీకటి ఉంటుంది వెలుగుంటుంది, ఆశీర్వాదం ఉంటుంది శాపం ఉంటుంది. యూ హావ్ టు చూస్. గాడ్ గివ్స్ ద ఆపర్చునిటీ టు చూస్. తడుతూ ఉంటాడంటే దాని అర్థం ఏంటి, నీతో పలుకుతూ ఉంటాడు, నీతో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు వెంటనే విధేయత చూపినావో తప్పకుండా ఆయన ప్రేమను పూర్తిగా అనుభవిస్తావు. నీవు బద్ధకంగా ఆ స్వరానికి పెడచెవి పెట్టావంటే అన్నీ కోల్పోతావు. అదే ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. యూ విల్ బికమ్ ఎ లూజర్ ఇఫ్ యు డూ నాట్ రెస్పాండ్ టు ద స్వీట్ విస్పర్ ఆఫ్ జీసస్. తలుపు తట్టడం, ప్రకటన 3:20, ఇదిగో నేను తలుపునొద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసినేడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనము చే. అందరితో భోజనం మనం చేయలేం కదా, చాలా సన్నిహితంగా ఉంటేనే వి కాల్ దెమ్ ఫర్ లంచ్ ఆర్ డిన్నర్ అండ్ వి డైన్ విత్ దెమ్ అండ్ హ్యావ్ సపర్ విత్ దెమ్. అంటే ఆ స్వీట్ కమ్యూనియన్ కొరకు ప్రభు ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాడు. తన ప్రియమైన సంఘంతో కలిసి ఉండాలని, అంటే ఒక్కొక్కరు కూడా మనం ప్రియులం, ప్రియురాళ్ళం అన్నమాట ప్రభువు కొరకు. సార్వత్రికంగా ఆలోచిస్తే అదో సంఘం, కానీ ఒక్కొక్కరు కూడా ఆ ప్రాణ ప్రియునికి ప్రియురాళ్ళం అన్నమాట. అందుకే తలుపు తడుతున్నాడు, అంటే చాలా అతిగా ఆశిస్తున్నాడు ప్రియురాలను చూడాలి, ప్రియురాలతో మాట్లాడాలి, ప్రియురాలతో సహవాసం ఉండాలి, మేమిద్దరం ఏకమైపోవాలి అని ఆశ కలిగి ఉన్నాడు. శూలమతి అంటుంది, ఇలాగూ నా ప్రియుడు నన్ను పిలుస్తున్నాడు, మరి నాకు తలుపు తీయ మనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. అప్పుడు ఈమె సాకులు చెప్తుంది అన్నమాట. ఏమని సాకులు, 3వ వచనం, నేను వస్త్రం తీసివేస్తుని నేను మరల దాన్ని ధరింపనేలా, నా పాదములు కడుకుంటేని నేను మరల వాటిని మురికి చేయనేలా. అంటే ఇవి సాధారణంగా దేవుని ప్రజలు చెప్పే మాటలు. గుడికి రండి, గుడికి రండి అని అంటే, అయ్యో నాకు చాలా పని ఉందండి, ఈరోజే వచ్చినారండి చుట్టాలు, అయ్యో ఈరోజే నల్లొస్తుందండి, ఈరోజే పిల్లలకు పరీక్ష ఉందండి, ఎన్ని సాకులు చెప్తాం కదా. ప్రాణప్రియుడు వచ్చి తలుపు తట్టి నేను వస్తాను, తలుపు తీ అంటే తలుపు తీయడం లేదు. ఈమెకేంటి సమస్య, నేను ఇప్పుడే నైటీ వేసుకున్నాను, లేక మళ్ళీ ఇప్పుడు నేను డ్రెస్అప్ కాలేను, నేను కాళ్ళు కడుక్కొని మంచం ఎక్కాను, మళ్ళీ దిగితే కాళ్ళు మురికైపోతుంది, మరి ఇవన్నీ సాకులు అన్నమాట, వీక్ థాట్స్.